हेलो अंडी, वेलकम बैक टू ऋषिकास चैनल। इवाला ओका अद्भुतमैन रेसिपी नी मीकु इंट्रोड्यूस चेयबोतुनानु। अदी एंटी अंटे एंतो हेल्दी अयिना रागी पिट्टु। सो ई वीडियो चूसे मुंदे मन चैनल नी एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते वेंटने सब्स्क्राइब चेसुकोंडी। इप्पुडु रेसिपी अयिते स्टार्ट चेसेद्दामु। इला ओका कप्पु रागुल्नी तीसुकोंडी। वीटिनी कास्ता बरकगा ग्रैंड चेसुकोवाली। चूडंडी వీడియోలో చూపిస్తున్నాను, ఇక్కడ ఈ విధంగా కొంచెం బరకగా ఉండాలి। కంప్లీట్గా మెత్తగా పిండిలా అవ్వకముందే కొద్దిగా బరకగా ఉన్నప్పుడే మిక్సీని ఆపేసేయండి। ఇప్పుడు ఈ పిండిని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసి కాస్త చల్లనీళ్ళతో కానీ లేదా వేడినీళ్ళతో కానీ ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా చేసే పద్ధతిని పిండి ఉప్పడం అంటారు। రాగి జావా, రాగి సంకటి, రాగి రొట్టెలు తినని పిల్లలకి హ్యాపీగా ఈ రాగి పిట్టుని ఇవ్వొచ్చు। ఇప్పుడు చూడండి, ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ ఇలా పొడి పిండిలా కలుపుకోవాలి। చూడండి, పిండిని ఇలా పట్టుకుంటే ముద్ద అవ్వాలి। ఇప్పుడు దీన్ని ఇక పక్కన పెట్టేద్దాము। నెక్స్ట్ ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో వాటర్ ని పోసి పల్చటి క్లాత్ ని కట్టి ఇందాక రెడీ చేసుకున్న పిండిని స్టీమ్ చేసుకోవడం కోసం ఇలా కడుతున్నాం అన్నమాట। యాక్చువల్లీ ఈ వీడియోని ప్రతి ఆడపిల్ల తల్లి తప్పనిసరిగా చూడవలసిన వీడియో అండి। ప్రతి ఒక్కరికి షేర్ చేయండి। ఇందులో మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ చాలా హెల్దీ। ముఖ్యంగా 11 to 15 ఇయర్స్ అమ్మాయిలకి తినిపిస్తే ఫ్యూచర్లో వాళ్ళకి డెలివరీ టైంలో ఎలాంటి బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటుంది। ఇందాక రెడీ చేసుకున్న పిండిని ఈ క్లాత్ పైన వేసి అంతా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసి ఇది చక్కగా స్టీమ్ అవ్వడం కోసం ఇలా హోల్స్ చేయండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టి మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కప్పాలి। దీనిపైన కరెక్ట్గా క్లోజ్ అయ్యేలా ఒక ప్లేట్ని బోర్లించండి। ఈ పిండి స్టీమ్ అయ్యేలోపు ముందు మనము ఒక కప్పు రాగుల్ని తీసుకున్నాం కదా, ఇక్కడ హాఫ్ కప్ ఎండు కొబ్బరిని ఇంకా 5-6 ఇలైచీని గ్రైండ్ చేసుకోవాలి। నేను మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేస్తే కరెక్ట్గా 20 మినిట్స్ పట్టింది। మీరు కాస్త ఈ పిండిని టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది పర్ఫెక్ట్గా పిండి స్టీమ్ అయిందా లేదా అని। ఇప్పుడు ఈ వేడివేడి పిండిని ఒక ప్లేట్లోకి వేసి హాఫ్ కప్ తురిమిన బెల్లం, ఆల్రెడీ గ్రైండ్ చేసిన కొబ్బరి వేసి ప్రెజర్ వేస్తూ చక్కగా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ చూడండి, నేను ఒక కప్పు రాగులకి హాఫ్ కప్ బెల్లం, హాఫ్ కప్ కొబ్బరిని తీసుకున్నాను। అంతా బాగా మిక్స్ చేయాలి। ఇక్కడ చూడండి, నేను ఇలా ప్రెజర్ వేస్తూ మిక్స్ చేస్తున్నాను। ఇక్కడ మనం బెల్లం తురిమింది తీసుకున్నాం కదా, సో ఈ పిండి వేడికి బెల్లం కరిగిపోతుంది। సో చక్కగా ప్రెజర్ వేస్తూ వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది। ఇలా అంతా బాగా మిక్స్ అయ్యాక లాస్ట్లో గోరువెచ్చని నెయ్యిని వేసి మిక్స్ చేయండి। ఈ రాగి పిట్టు ఇలాగే తింటే చాలా బాగుంటుంది। పిల్లలకైతే ఇలా ఉండ చుట్టి ఇచ్చారంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు। యాక్చువల్లీ ఈ రాగి పిట్టు ఇలా పొడి పొడిగా ఉంటుంది, ఇలాగే తింటే డైరెక్ట్గా చాలా బాగుంటుంది। దీని టేస్ట్ ఎంత బాగుంటుందో అంతే హెల్దీ కూడా। ఈ రాగి పిట్టు ఎస్పెషల్లీ యూత్కి చాలా బెనిఫిట్ చేస్తుంది। దీంట్లో మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ మనకి చాలా బెనిఫిట్ చేస్తుంది। దీంట్లో మనం యూజ్ చేసిన ఎండు కొబ్బరి, బెల్లం, రాగులు అనేటివి మన హెల్త్కి చాలా మంచివి। సో ప్రతి ఆడపిల్ల తల్లి ఈ వీడియోని చూసి ఈ రాగి పిట్టుని తయారు చేసి తినిపించండి। పిల్లలు పెద్దలు అందరూ తినాల్సిన రెసిపీ ఇది, తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి, అలాగే
రిషికాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.